హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఫుడ్ ఛానల్ బై పూజ. ఈరోజు రెసిపీ వచ్చేసి బెస్ట్ హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. రోజు ఇలాగే చెప్తుందిలే పూజ అనుకుంటున్నారా? లేదండి, ఈరోజు ఇది చాలా మంచి రెసిపీ. ఇది డయాబెటీస్కి వాళ్లకు గుడ్ ఫర్ హెల్దీ అని చెప్పొచ్చు. మంచి మెడిసిన్ లాంటిది వాళ్లకు, అండ్ అందరం హ్యాపీగా తినేయొచ్చు. ఇది ఈజీగా అండ్ టేస్టీగా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి. ఇది మన ఇంట్లో కిచెన్లో ఈ ఐటెం ఉందనుకో, మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టే. అంత బెస్ట్ రెసిపీ. దీని గురించి ఇంతగా చెప్తుంది పూజ. ఏంటి అసలు ఈ రెసిపీ అని మీకు చూడాలని ఉందా? రెండు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ఇదేనండి మునగాకు. ఈ డ్రమ్స్టిక్స్ లీవ్స్ అని కూడా అంటారు. ఈ మునగాకు నేను ఒక కట్ట తీసుకున్నాను. ఇదేనండి చాలా మంచి హెల్దీ విటమిన్ ఫుడ్. ఇది చాలామంది అవాయిడ్ చేస్తుంటారు ఈ ఆకును. దీంట్లో మనం ఈరోజు ఈ రెసిపీ రెడీ చేద్దాం. ఇది పెసరపప్పు ఇలాగ హాఫ్ కప్పు తీసుకొని నానబెట్టానండి. ఒక 15 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. ఒక కడాయి పెట్టుకొని ఇందులో మనం పోపుకు సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు గింజలు 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి ఇలాగ వేసేసుకుందాం ఒకటి, అలాగే పచ్చిమిర్చి 2 పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది వేపుకుందాం. పోపు బాగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం మునగాకు తీసుకున్నాం కదండి, ఇది బాగా వాష్ చేసుకోవాలి. ఇలా ఆకులన్నీ తీసేసుకొని ఇలాగ దీంట్లో వేసేసుకోవాలి. ఒక కప్పు వేసుకుంటున్నా నేను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇందులో కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు 5 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. ఇలాగ 5 మినిట్స్ వేపుకుందాం. ఇది చాలా హెల్దీ రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇంట్లోనే, అప్పుడు మీరే అంటారు వావ్ ఇంత టేస్ట్ ఉందనేసి. ఇందులోకి మనం వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఈ కారం వేస్తున్నాము. ఇది వెల్లుల్లి కారం అండి. ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా చేయాలో. ఇది వేసుకుంటున్న 1-2 స్పూన్స్. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు, ఇది వేసేస్తున్నాను. పెసరపప్పు తొందరగా కుక్ అవుతుంది కాబట్టి ఇది మనం ఇప్పుడు వేసి 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది త్వరగానే కుక్ అవుతుంది. ఆకుకూర వెంటనే వేగిపోయింది అండ్ అది కూడా త్వరగా కుక్ అవుతుంది. ఇలాగ కలిపి 5 మినిట్స్ ఇలా వేపుకుందాం. ఇదేనండి మునగాకు పెసరపప్పు ఫ్రై. ఇది దీంట్లో 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను జీరా పొడి, జీలకర్రను వేయించి ఇలా పొడి చేశాను. ఇది వేసి మిక్స్ చేసుకుందాం. జీరా పొడి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దీంట్లో ఇలా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఇలా ఉంచాలి. 2 మినిట్స్ ఆ మసాలా పడుతుందన్నమాట. అంతేనండి, ఇలా బౌల్లోకి తీసేసుకున్నాం. వేడి వేడిగా టేస్టీగా ఈజీగా చాలా సింపుల్ 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఈ మునగాకు పెసరపప్పు ఫ్రై. రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఈజీగా 5 మినిట్స్లో. నా వీడియో కనుక వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.